ముందు నేను అందరికి నమస్కారం అండి. కళ్యాణ్ నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ముందు నుంచి ఫ్రెండ్. నాకు సో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువ, బట్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్. నాకు చాలా ఎనర్జీ ఉంటుంది కళ్యాణ్ లోపల, చాలా హ్యూమర్ ఉంటుంది, ఎప్పుడు మంచి మంచి స్టోరీస్ రాస్తూ ఉంటాడు. నేను ఏ స్క్రిప్ట్ అయినా ఫస్ట్ చెప్తా కళ్యాణ్కి ఒపీనియన్ కోసము. సో ఈ సినిమా కూడా చాలా ఎనర్జీతో ఉంటుంది, చాలా హ్యూమర్తో ఉంటుంది. ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను. తర్వాత ఈ చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నాను నాగవంశి గారికి, ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని. సో ఈ సినిమా మీరు అక్టోబర్ 6కి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనుదీప్ సినిమా చూశారు కదా మీరు? నేను చూశానండి. ఈ సినిమా జాతరత్నాలు బాగుందా, ఈ సినిమా బాగుందా? లేదు అంటే జాతిరత్నాలు కూడా నేను కళ్యాణ్ కలిసి రాసింది. అలా చెప్పకండి, జాతిరత్నాలు బాగుందా, ఈ సినిమా బాగుందా? ఇది బాగుందండి నిజంగా. గట్టిగా అటు తిరిగి చెప్పండి. మ్యాట్ బాగుందండి జాతిరత్నాలు కంటే. సీరియస్గా సీరియస్గా మీరు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, చూసి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను నేను. జాతిరత్నాలు కంటే ఒక్కసారన్నా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. కమాల్ అయితే అక్టోబర్ 6 అడ్వాన్స్ బుకింగ్. జాతిరత్నాలు కంటే ఒక్కసారి తక్కువ నవ్వానని ఎవరన్నా నాకు ట్విట్టర్లో మెసేజ్ పెడితే టికెట్ డబ్బులు వెనక్కిచ్చేద్దాం సుమగారు సాక్షిగా. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 6 థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం మనము, నవ్వడానికి రెడీ అయిపోతున్నాము సినిమా కోసం. దీని గురించి మిగిలింది ఆయన డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. రండి మిస్టర్ కళ్యాణ్ శంకర్. మీరే ఏదైనా అడిగితే చెప్తా. ఓకే, అయితే మీకు ఉండే 10 ఎకరాల కొబ్బరి తోట కొంచెం. లేదక్క, డాడీ ఎక్కడో పెట్టేసిండు దాన్ని. ముగ్గురు అమ్మాయిలు ఎవరిని వచ్చారు చెప్పుకోండి. అమ్మాయిల్లో అబ్బాయిల్లో కాదు, అదే మా చెల్లి గౌరీ. ఆబ్వియస్లీ. ఎవరు చెల్లి వాళ్ళలో? మా చెల్లి గౌరీ. ముగ్గురు? గౌరీ. ఎస్ ఎస్. ఇప్పుడు ఇద్దరు నచ్చలేదు నీకైతే? అంటే నచ్చే క్యాస్ట్ ఇష్టం, బట్ ఎక్కువ అంటే తెలుగు రాక నచ్చలేదా నీకు భాష రాక? అదే అంటే మలయాళం నిങ്ങൾക്ക് അറിയില്ല എത്ര പേര് സീറോയൻസ് വന്നിട്ടുണ്ട് ഇവിടെ. നിങ്ങൾ മലയാളം ഇനിയും പഠിച്ചിട്ടില്ല അല്ലേ? ഓ കഷ്ടമുണ്ട് എന്റെ ഗുരുവായൂരപ്പ. మీరు అలిద్దరు മലയാളി తెలుసు కదా మీకు? తెలుసు. మరి ఏంది నాకు മലയാളంలో మాట్లాడలేదు అలిద్దరితో మీరు? మన తెలుగు ఆడియన్స్ కదా అని. అక్క నేను ఇపోంది മലയാളി. అక్కనా? ప్లీజ్ డోంట్ కాల్ మీ అక్క. అంటే ఇందాక మన ఇద్దరం అసలు మీరు నాకు ఐ మీన్ సీనియర్. నేను చెప్పాను అనదీప్ కి 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఇట్లా చెప్పకరా, నా ఏజ్ బయట పడుతుంది అంటే మా వినలే. అది జాతిరత్నాల్లో అనుదీప్ ఏం చదివాడో చెప్పలేదు, కానీ నువ్వేం చదివావు తెలుసా నీకు పోనీ? నేను అది ఒక వెరైటీ కోర్స్ చదివినానండి, బిఎస్సీ బిఈడి కలిపి బిఎస్సీ ఎడ్. ఎక్కడ లేదు అది, మా కాలేజీలోనే ఉంది అది. ఆ కాలేజీ ఈ కాలేజీ. 10th పాస్ అయిన తర్వాత ఇది? 10th కి ముందా? ఇంటర్ తర్వాత అన్న. ఇంటర్ పాస్ అవ్వాలి కదా దీనికైతే. పాస్ అవ్వాలి. 10th పాస్ అయ్యావు? అయినా అయినా. అది కూడా డౌట్గా చెప్తున్నాడు అంటే.